అందరికీ నమస్కారం. నా పేరు వి సన్యాసరావు. నేను విజయనగరం జిల్లా కురుపా మండలంలో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మేము ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులకు నేర్పిస్తూనే విజయనగరం జిల్లా జట్టు ట్రస్ట్, శ్రీకాకుళం జిల్లా వెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు, రైతులను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. కరోనా మహమ్మారి వలన అన్ని రంగాల మాదిరిగానే రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరాలంటే ముందుగా కొత్త రైతులు ఒక్కొక్కరు 1100 రూపాయలు వాటాదనం చెల్లించి సంఘంలో సభ్యులుగా చేరాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యులుగా ఉండడం వలన కలిగే ప్రయోజనాలను విజయనగరం జిల్లా కురుపా మండలం కొండబారిడి గ్రామంలో ఏర్పాటైన మా భూమి రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులను అడిగి తెలుసుకుందాం. రండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా భూమి రైతు ఉత్పత్తిదారుల సంఘ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జట్టు ట్రస్టు మరియు వెలుగు సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు వాల్మార్ట్ ఫౌండేషన్ మరియు డిజిటల్ గ్రీన్ సంస్థలు మనలోని నిరుపేద రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరడానికి కావలసిన వాటాదనం చెల్లించడానికి ముందుకు వచ్చారు. అయితే మనందరము రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యులుగా ఉండడం వల్ల మనకి ఏం ప్రయోజనం వచ్చింది? మీ అందరూ మీ అనుభవాలు చెప్పండి. మాకు ఈ సంఘం వల్ల అందరం కలిసికట్టుగా పనిచేసుకొని ఎరువులు లేని పంటలు పండించి వడ్లు ఇన్నాళ్ళు బయటికి అమ్ముకునే వాళ్ళము. ఇప్పుడేమొచ్చి ఆ ధాన్యమే మేము ఒక గ్రూపుగా ఏర్పడి దంపుడు బియ్యం తయారు చేసి అమ్మడం వల్ల 10 మందికి ఇక్కడ ఉపాధి కల్పించాము. అలాగే కేజీ బియ్యము 50 రూపాయల లెక్క అమ్ముకోవడం వల్ల మాకు లాభాలు వచ్చాయి. ఆ విధంగా మేము అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాం. మేము రైతు సంఘం ఏర్పడి ధాన్యమేమో దంచుకుని 50 రూపాయలు బియ్యం, కేజీ బియ్యం 50 రూపాయలకు అమ్ముకుంటూ మేము ఆర్థికంగా లాభం పొందుకుంటున్నాము. మళ్ళీమో మేము 10 మంది సభ్యులకి ఉపాధి కల్పించినట్లు కూడా జరుగుతుంది. రైతుల సంఘం ఇది పంటలు పండునది, రైతుల సంఘం ఇది నైపుణ్యం పెంచినది, రైతుల సంఘం ఇది సహకారం సంఘము వ్యవసాయ సంఘము, సహకారం సంఘము వ్యవసాయ సంఘము. రైతులమంతా కలిసి పెట్టాము సంఘము, రైతుల సంఘం ఇది పంటలు పండునది, రైతుల సంఘం ఇది నైపుణ్యం పెంచినది, రైతుల సంఘం ఇది దళారీ తరిమి కొట్టే రైతువారి సంఘము. అయితే రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరడం వల్ల రైతులకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా. మన గ్రామంలో నిరుపేద రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యులుగా చేరాలంటే 1100 రూపాయలు చెల్లించడం భారమే కదా. అందుకే వాల్మార్ట్ ఫౌండేషన్, డిజిటల్ గ్రీన్ మనలో నిరుపేద రైతులకు ఒక్కొక్కరికి 1100 రూపాయలు చొప్పున వాటాదనం చెల్లించడానికి ముందుకొచ్చారు. ఈ సంఘంలో చేరని సభ్యులు కూడా ఇప్పుడు చేరడం వలన 1100 రూపాయలు సభ్యత్వం ఆ సంస్థ వారు కట్టడం వలన వాళ్ళకి తెలియని విషయాలు తెలిస్తే ఆ సంఘంలో తెలిసే ఏవైనా అదనంగా ఆదాయము పెంచుకునే అవకాశం కూడా అందరితో పాటు అందరు రైతులతో పాటు వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మన గ్రామంలో ఉన్న నిరుపేద రైతులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని సంఘంలో సభ్యులుగా చేరండి, సంఘాన్ని బలోపేతం చేయండి, సంఘం ద్వారా మీరు అభివృద్ధి చెందండి. రైతుల సంఘం ఇది నైపుణ్యం పెంచినది, రైతుల సంఘం ఇది దళారీ తరిమి కొట్టే రైతువారి సంఘము. ఉమ్మడిగా మన పంటలు అమ్ముకునే సంఘము, ఆదాయం పెంచుకునే అభివృద్ధి సంఘము. రైతులంతా కలిసి రండి సంఘంలో చేరండి, రైతుల సంఘం ఇది పంటలు పండునది, రైతుల సంఘం ఇది నైపుణ్యం పెంచినది, రైతుల సంఘం ఇది, రైతుల సంఘం ఇది, రైతుల సంఘం ఇది.